నేను అడగదలుచుకున్న వర్ధన్నపేట ప్రాంత రైతాంగం తరపున ఆయల్లో మీరు ల్యాండ్ పూలింగ్కు వ్యతిరేకంగా కొట్లాడుతుంటే నేను వచ్చి మీతో కూర్చున్న మిమ్మల్ని కలిసిన మీ కష్టాలు తెలుసుకున్నా మీ భూములలో పర్యటన చేసిన ప్రభుత్వ అభివృద్ధి ముసుగులో ఈ ప్రాంత ఎమ్మెల్యే ఎక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేయాలన్నా అగ్వక్సాగ్వకి ఎక్కడ భూములు కొన్నా అన్నదమ్ముల మధ్యలో పంచాయతీలు పెట్టి తకరారు పెట్టి మీ భూములు అగ్రిమెంట్లు చేసుకుంటే అక్కడక్కడ రోడ్లు వచ్చినాయి. ఇవాళ ఈ ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ పేరు మీద మీ తాతలు ముత్తాతలు మీకు ఆస్తులు ఇస్తే ఆ భూములు దున్నుకొని కూరగాయలు పండించి పంటలు పండించి గౌరవంగా బతుకున్న మిమ్మల్ని మీ భూములు గుంజుకొని బజార్ల దిక్కులేని అనాథలుగా పడేయడానికి ఈ ఆరూరు రమేష్ ప్రయత్నం చేయలేదా? మీరు పోతే మీ మీదకి బండి ఎక్కించాలని ప్రయత్నం చేయలేదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అప్పుడే మీరు మర్చిపోయినరా, ఇప్పటికా జీవో రద్దు కాలే. మీరు తంతరని ఎన్నికలలో గుద్దుతారని తాత్కాలికంగా వాయిదా పెట్టిరా జీవో. ఆ జీవో మీ మెడ మీద కత్తిలాగా ఉంది, మళ్ళా ఓట్లేస్తారంటే ఆ కత్తి మీ నెడ నరుకుతుంది, మీ భూములు గుంజుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా ఇక్కడ రైతాంగాన్ని గుర్తు చేయదలుచుకున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి, ఏ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఆర్పడదో, ఏ త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోరుకున్నారు, ఏ త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణ సమాజం సామాజిక న్యాయం కావాలి అని గొంతెత్తి వెలుగు అరిచిందో, ఏ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో సమానమైన అభివృద్ధి జరగాలి, ప్రతి పేదవాడికి సంక్షేమ పథకం అందాలి అని వందలాది మంది బిడ్డలు కాకతీయ యూనివర్సిటీ సాక్షిగా ప్రాణ త్యాగాలు చేసిన ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఈరోజు పోలీసుల కాళ్ళ కింద దొరల చెప్పు కింద ఇవాళ మనల్ని అణిచివేసి మనల్ని తొక్కిపట్టి మన స్వేచ్ఛను గుంజుకొని మన భూములను ఆక్రమించుకొని మన బిడ్డలను బలి తీసుకొని మన ఆడబిడ్డల మీద దాడులు చేస్తున్న రాజ్యం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మరి ఇవాళ మళ్ళొక్కసారి అవకాశం ఇవ్వమని వచ్చాడు, ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, మూడోసారి కూడా మాకే ఇవ్వండి. ఎందుకంటే మా మన్వణ్ణి మంత్రి చేసేది ఉంది, నా కొడుకైండు, బిడ్డ అయిండు, అల్లుడైండు, సటకుని కొడుకైండు, సుట్టపోడు దద్దమ్మ దయాకరావు కూడా మంత్రి అయిండు, ఇక నా మన్వాడు ఒకటి మిగిలిండు, వాడు ఇంటికి పోతే ముడ్డి మీద దంతున్నాడు మన్వణ్ణి మంత్రి చేయాలని ముఖ్యమంత్రి మనల్ని అడుగుతుడు. వాడి కోసమో వీడి కోసమో కొడుకు కోసమో అల్లుడి కోసమో బిడ్డ కోసమో మన్మడి కోసమో వందలాది మంది తెలంగాణ బిడ్డలు ప్రాణ త్యాగాలు చేసినరా, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఈ ప్రాంతంలో లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. నీళ్లు నిధులు నియామకాలని ఆనాటి నుంచి ఈనాటి వరకు గొంతెత్తి ఎలిగించావు కదా, కాళేశ్వరం పూర్తి అయిందా? కాళేశ్వరం నువ్వు కడితే పూర్తి కాకముందే మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది, సుందిళ్లకు దిక్కులేని పరిస్థితి వచ్చింది. లక్ష కోట్లు దిగమింగి కాళేశ్వరం కట్టిన అన్నావు, మేడిగడ్డ బ్యారేజు నిర్మించిన అన్నావు, ఇవాళ నువ్వు కట్టింది కుంగిపోయింది. ఆయల్ల బస్సులు పెట్టి పండుగలు చేసి ఊరు ఊర నుంచి తీసుకెళ్ళావు. మరి నేను ఇవాళ అడుగుతున్నా, నువ్వు బస్సులు పెట్టకు, నువ్వు కిరాయి పైసలు ఇయ్యకు, మీడియా మిత్రులను తీసుకొని తెలంగాణ రైతులను తీసుకొని మేడిగడ్డ దగ్గరకు వస్తాం, నువ్వు కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ ఎట్లుందో చూపియమని నేను అడుగుతున్నా. లక్ష కోట్లు దిగమింగి పేక మేడలు కట్టి ఇవాళ ఇసుక కదిలితే బ్యారేజ్ వంగింది అని అంటున్నాడు. బుద్ధున్న గాడిద కొడుకోవడాన్ని ఇసుక మీద బ్యారేజ్ కడతాడే? మనం ఇండ్లు కట్టుకుంటలేమా? మనం సంసారం చేస్తలేమా? మనం రెండు ఫ్లోర్లు ఇల్లు కడితేనే 10 ఫీట్లు బున్యాది దొమ్మి భూమి దొగి గట్టితనం వచ్చిన తర్వాత సిమెంట్ కాంక్రీట్ వేసి దాని మీద పిల్లర్లు వేసి ఇల్లు కట్టుకుంటున్నాం, అవునా? సంసారం చేసేటోడు ఎవడైనా 2.5 ఇల్లు కట్టిన బునాది తీస్తాడు, భూమి గట్టి తగిలినాకనే దాని మీద పిల్లర్లు వేస్తాడు, భీములు వేస్తాడు, ఇల్లు కడతాడు. మరి లక్ష కోట్లు పెట్టి కట్టిన మేడిగడ్డ కింద ఇసుక కదిలితే కుంగిపోయిందని చెప్తుండంటే చెప్పు తీసుకొని కొట్టాలనా లేదా? మీరు ఒక్కసారి చెప్పండి మిత్రులారా. ఎవడైనా చదువుకున్నాడు, అన్నం తినేటోడు,
ఇస్క మీద బ్యారేజ్ కడతాడా? ఇస్క కదులుతుంది కుంగిపోతుందా? ఎనకటికి ఎవడో బుద్ధిమంతుడు పందిరేస్తానంట, కుక్కతో ఒక తలిగితే కూలిపోయిందంట. ఈడెవ్వరం అట్లు ఉన్నది. ఇవాళ సూతం పారా అంటే పోలీసులను అడ్డం పెట్టి వచ్చిన వాళ్ళనల్లా లాఠీ ఛార్జీలు చేపిస్తున్నాడు. నువ్వు సొక్కమైన బ్రిడ్జ్ కడితే, బ్యారేజ్ కడితే నువ్వు అడ్డుకునేది ఎందుకు? ఒకవేళ ప్రమాదంతోనే కూలితే చూపించడానికి నీకు వచ్చిన కష్టమైందని నేను అడుగుతున్నా. ఇవాళ అదే కాదు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. ఆయనలో ఇంకో మాట అన్నాడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, అవి డబ్బా ఇండ్లు, డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు ఈ సన్నాసి. నేను ఈ వర్ధన్నపేట పేదలను దళితులను నేను అడుగుతున్నా, బీసీలను నేను అడుగుతున్నా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా? మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకు రాలే. గజ్వేల్లో 1000 ఎకరాలల్లో 100 గదుల కొద్దీ గడిని నిర్మించుకున్నాడు గజ్వేల్ల కేసీఆర్. ఆయన కొడుకు జన్వాడలో 100 ఎకరాలల్లో 100 కోట్లు పెట్టి ఆయన ఒక గడి నిర్మించుకున్నాడు. పంజగుట్ట చౌరస్తాలో ప్రభుత్వాన్ని 10 ఎకరాలల్లో 150 బెడ్రూమ్ల ఇల్లు ఆయన కట్టుకున్నాడు. తెలంగాణలో పిల్లలు 100లాది మంది చచ్చిపోయింది, 1000 ఎకరాల ఫామ్ హౌస్ నీకోసం, పట్నం పక్కనే 100 ఎకరాల ఫామ్ హౌస్ నీ కొడుకు కోసం, పట్నంలోనే 10 ఎకరాల గడిని భవంతులను నిర్మించుకోనికే మా పిల్లలు చచ్చిపోయినరా అని నేను అడుగుతున్నా. నేను అడగదలుచుకునే పేదల తరఫున, నేను అడగదలుచుకునే దళితుల తరఫున, నేను అడగదలుచుకునే బలహీన వర్గాల తరఫున 10 సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తే 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు, 1000 ఎకరాల భూములు ఆక్రమించుకున్నావు, ఇవాళ టీవీలు పెట్టుకున్నావు, పేపర్లు పెట్టుకున్నావు, కానీ మా పేదోళ్ళకేమన్నా ఇండ్లు ఇచ్చినవా? మా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినవా అని నేను అడుగుతున్నా. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? మీకెవరికైనా ఉద్యోగం వచ్చిందా? మీ ఇంట్లో మీ పిల్లలకు ఉద్యోగం వచ్చిందా? మన ఇళ్ళ ఎవరికి ఉద్యోగం రాలే, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ఆయనకు ముఖ్యమంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, బిడ్డను ఓడగొడితే ఎంపీగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నాడు. సడ్డకుని కొడుకు సారాలు చూడ వచ్చిందని ఆయనకు రాజ్యసభ ఇచ్చిండు. ఇట్లాంటి పరిస్థితులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోయి, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోయి, ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోయి, మైనార్టీలకు 12% రిజర్వేషన్లు ఇవ్వకపోయి, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వకపోయి, KG-2 PG ఉచిత విద్య, నిర్బంధ విద్య అమలు చేయకపోయి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు వేసేది, ఇవాళ 20 రోజులు ఆలస్యమైంది. ధనిక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రతి నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్రానికి దాపురించింది. ఇవాళ ఈ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మిత్రులారా. ఇవాళ ఆయన అంటుండు, నిన్న మన ఏడ చూసినా కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని. నేను చెప్పదలుచుకున్నా ఆ సన్నాసులకు, కాంగ్రెస్ వస్తే బిడ్డ మీ కరెంటు ఊడవిక్త నేనని చెప్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కరెంటు కాంగ్రెస్ రాగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్రావు, దయాకర్రావు, కవితారావు కరెంటు ఊడవీకుతా, మీకు ఫీజులే ఉండవు బిడ్డ, మీ మోటార్లు కాల్తాయి, మీ ట్రాన్స్ఫార్మర్లు పేల్తాయని చెప్పి ఈ వర్ధన్నపేట గడ్డ మీద నుంచే నేను చెప్పదలుచుకున్నా. ఆ దత్తమ్మ దయాకర్రావుకి ఏబిసిడి లేరావు, ఎవడన్నా మంత్రి ఇస్తాడా? నెత్తి మీద రూపాయి పెడితే 10 పైసలకు వణికిరాడు, అట్లాంటి వాడిని ఎవడన్నా మంత్రి చేస్తాడా? కేసీఆర్ సుట్టం కాబట్టి మంత్రి అయ్యండి. నేను ఇప్పుడు కూడా సవాలు విసురుతున్నా వర్ధన్నపేట గడ్డ మీద నుంచి. ఆళ్ళు రాసిన మొత్తం, ఏబిసిడీలు మొత్తం రాసిన దయాకర్రావుకి ఏది అడిగితే అది రాసిద్దామయ్యా. అట్లాంటి వాళ్ళని మంత్రులను చేసి ఇవాళ మన జీవితాలు ఆగం చేస్తున్నాడు. ఇక మీ ఆరూరు రమేష్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. వరంగల్ ఆక్రమించుకుంటే అడ్డంగా బంగ్లాలు కడితే వరదలు వచ్చి వరంగల్ మునిగిపోయింది. ల్యాండ్ పూలింగ్లో మీ భూములు గుంజుకోవాలనుకున్నాడు, అడగనీకపోతే మిమ్మల్ని పోలీసులను పెట్టి కొట్టించాడు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చినాయి. ఇవాళ ఈ ఎన్నికలు ఒక పోలీసు దొంగ మధ్యలో జరుగుతున్నాయి. మీరు పోలీసు వాళ్ళ పక్కన ఉంటారా, దొంగల పక్కన ఉంటారా, మీరు ఆలోచన చేసుకోండి. ఈడున్న
దయాకరవైనా రమేశైనా ఈ నుంచి వలసపోయిన శ్రీయారైనా బానిసలే కదనయ్య వీళ్ళెవరి ముందలన్న గొంతెత్తి మాట్లాడగలరా సమస్యలు ప్రస్తావించగలరా ఈ బానిసలు మనకి ఎమ్మెల్యేలు కావాలనా